కాకినాడ జిల్లా మండల కేంద్రమైన కిర్లంపూడిలో వేంచేసి ఉన్న శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో సౌందర్య లహరి పూజ ఘనంగా జరిగింది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు అగ్నిహోత్ర శర్మ సారథ్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి గణపతి పూజతో ప్రారంభించి పార్థివ లింగానికి ఏకవార రుద్రాభిషేకం నిర్వహించి అనంతరం 108 మంది ముత్తైదువులతో సౌందర్య లహరి పూజ నిర్వహించారు. 108 దీపాల అలంకరణతో ప్రత్యేక హారతులు అమ్మవారికి అందజేశారు. కిర్లంపూడి ప్రతిపాడు ఏలేశ్వరం పరిసర మండలాల నుండి భారీగా తరలివచ్చిన ఆర్యవైశ్య సంఘం సభ్యులు వన సమాధారణలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన భక్తులకు ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు.